సింగరేణి గుర్తింపు సంఘానికి ఎన్నికలు ఇంకొక 2 రోజులు మాత్రమే ఉండడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. భద్రాద్రి జిల్లాలో ఉన్న మణుగూరు, ఇల్లందు, కొత్తగూడెం, సత్తుపల్లిలో సింగరేణి ఎన్నికల వేడి రాజుకుంది. సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద అనుమతి లేకుండా ఐఎన్టీయూసీ సమావేశాలు నిర్వహిస్తోందని ఏఐటీయూసీ ఆరోపిస్తోంది. దీంతో ఇరు వర్గాల మధ్య వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. కార్మికుల మధ్య తోపులాడు జరిగింది. సింగరేణిలో ఎన్నికల నియమావళిని పాటించకుండా ఈరోజు ప్రభుత్వం మొత్తం దుర్మార్గంగా మంత్రి వస్తున్నాడనే పేరుతోని మొత్తం హెడ్ ఆఫీసులోకి మొత్తం మైకులు వాళ్ళ కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళి వాళ్ళు మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోయినసారి ఎన్నికల్లో కూడా గత ప్రభుత్వం ఇట్లే దుర్మార్గంగా చేసింది. ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళ కాన్వాయ్ని మొత్తం కూడా తీసుకొచ్చి హెడ్ ఆఫీస్ లోపలికి మా ముందరిని ఎంటర్ చేయనీరు. మరి మిగతా గెలిచిన సంఘం అని చెప్పేసి మంత్రులు వచ్చేసి లోపల మీటింగ్ ఎట్లా పెడతారు? ఇది ఎన్నికల కోడికి నిబంధనలకు విరుద్ధం. ఈరోజు అంటా ఉన్నారు పోలీస్ పర్మిషన్ ఉందంటా ఉన్నారు. పోలీస్ పర్మిషన్ ఎవరికి? అందరికీ యూనియన్లు అన్ని సమానంగా చూడాలి. ఇట్లా తారతమ్య భేదాలు ఉండడానికి వీలేదు. ఎన్నికల కోడ్ ఉన్నది కదా, ఎన్నికల కోడ్ని ఎట్లా ఉల్లంఘించి లోపల మీటింగ్ పెడతారు? ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య విలువలకు, ఎన్నికల కోడ్కి ఇట్లా వ్యతిరేకంగా పనిచేస్తే మాత్రం మేము మాత్రం సీఐటీగా ఊరుకోదలుచుకోలేదు. పోయినసారి బ్రేక్ చేసినట్టు ఈసారి మాత్రం తప్పకుండా వాళ్ళు మీటింగ్ పెడితే మేము కూడా మీటింగ్. ఓట్లు అడుక్కోరా ఎవరన్నా? ఆయన ఇక్కడే ఉన్నది.